గుడ్ మార్నింగ్. మనం ఒక స్మాల్ క్యాప్ షేర్ గురించి గతంలో 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి దాన్ని పర్ఫార్మెన్స్ గురించి గమనించడం జరిగింది. ఈ యొక్క షేరు నా ఫేవరెట్లో ఉన్నటువంటిది. ఇది తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట దగ్గర కంపెనీ ఉంటుంది. ప్రాక్టికల్గా మేము ఆ కంపెనీని అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పొల్యూషన్స్ కూడా మనకు పొల్యూషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఫలితాలు ఇప్పుడు బాగా వచ్చినాయి. దీని మీద కన్సల్టెంట్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఆ యొక్క ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసినందుకు హెడ్స్ ఆఫ్ చెప్తూ దీంట్లో నేను కొన్ని షేర్స్ తీసుకోవడం జరిగింది. ఇది గతంలో ఉన్నటువంటి షేర్లు బాగా ఆకర్షణీయంగా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫలితాలను గమనించుకున్నట్లయితే సువర్ణ ఫార్మా ఏదైతే ఈ డిసెంబర్ త్రైమాసికానికి స్టాండ్ లోన్ ప్రాతిపదికన గమనించుకున్నట్లయితే 400.85 కోట్ల ఆదాయాన్ని 136.99 కోట్ల నికర లాభాన్ని రావడం జరిగింది. త్రైమాసిక ఈపీఎస్ 5.38గా ఉంది. 2020-21 ఇదే కాలంలో ఆదాయం 297.77 కోట్లు, నికర లాభం 97.6 కోట్లు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ ఆకర్షణీయమైన ఫలితాలు రావడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల కాలానికి ఆదాయం 1,009.76 కోట్లకు చేరింది. దీనిపై 337.67 కోట్ల నికర లాభం, 13.11 ఈపీఎస్ ఉన్నాయి. ఏకీకృత ఖాతాల ప్రకారం డిసెంబర్ త్రైమాసానికి ఆదాయం 456.20 కోట్లు, నికర లాభం 160 కోట్లుగా ఉన్నది. 9 నెలల కాలానికి ఆదాయం 1,031.88 కోట్లు కాగా నికర లాభం 362.1 కోట్లుగా నమోదయ్యాయి. క్యాన్సర్ ఫార్మా కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్లో ఉన్న క్యాన్సర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎస్ఈజెడ్ ప్రత్యేక ఆర్థిక మండలి హోదా గల ఫార్మేషన్ కంపెనీ కూడా కొనుగోలు చేయాలని సువర్ణ ఫార్మాటికల్ నిర్ణయించింది. 3 రూపాయల డివిడెండ్స్ను ప్రకటించడం జరిగింది. వాటాదారులకు 1 రూపాయి ముఖ విలువ గల ఒక్కొక్క షేరుపై 1 చొప్పున మధ్యంతర డివిడెండ్, 2 చొప్పున ప్రత్యేక డివిడెండ్, మొత్తం 3 రూపాయల చొప్పున ఇవ్వాలని సువర్ణ ఫార్మా ప్రతిపాదించింది. దీనికి ఈ నెల 16వ తేదీన రికార్డు తేదీగా నిర్ణయించడం జరిగింది. ఇది నా యొక్క వాచ్ లిస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఫార్మాలో చేస్తుంది. దీంట్లో ఇప్పటికి కూడా మంచి గ్రోత్ ఉన్నటువంటి షేరు పరుగులు పెట్టడానికి ఉంది. అదేవిధంగా వీళ్ళు చాలా సేఫ్టీ ప్రకాశం తీసుకొని కంపెనీని నడుపుతున్నారు కాబట్టి దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదని నేను భావిస్తూ ఈ యొక్క వీడియో చేస్తాను. నా పేరు వైచనకేశ్వర రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయాన్ని కూడా విశ్లేషించి నమస్తే.